హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మిర్యాల కవిత వ్లాగ్స్. కాశీ వీడియోలు అయితే కాస్త లేట్ అవుతున్నాయి, అప్పుడప్పుడు ఒకటి అప్లోడ్ చేస్తున్నా, కొంచెం బిజీ బిజీగా ఉన్నాము. ఇదైతే ఘాట్లదన్నమాట, గంగానదిలో ఘాట్లు, పడవ ప్రయాణము. పడవలో అన్ని ఘాట్లు చూపిస్తారన్నమాట పడవ వాళ్ళు, బోట్ రైడ్ అన్నమాట. దానికి సంబంధించిన వీడియో ఇది. బోటు ఒక్కొక్కరు 200 అంటారు, ఒక్కొక్కరు 300 అంటారు. చాలా వీడియోలలో చాలా రకాలుగా వస్తుంది కదండి, అట్లా కాకుండా పెద్ద బోట్ అయితే ఒక 50 మంది 40 మంది పట్టేదైతే మనకి 100 రూపీసే పడుతుంది. చిన్న చిన్నవి తీసుకొని ఇట్లా పడవలు లాంటివి తీసుకొని ఒక 5 గురు అట్లా 6 గురు ఫ్యామిలీ అట్లా పోతే మాత్రం మనిషికి 200, మనిషికి 300 అలా ఛార్జ్ చేస్తారు. బయటకు అనుకున్నంత ఎక్కువేం లేదు, నార్మల్గానే ఉన్నాయి రేట్లు. అయితే నెరి భయపడాల్సిన పని అయితే లేదు. మేమైతే 100 రూపీస్ బోట్ ఎక్కినాము, మనిషికి 100 రూపీస్ పడింది. దాంట్లో 50 మెంబర్స్ కూర్చోవచ్చు, పెద్ద బోట్ అన్నమాట. వాళ్ళు చాలా చక్కగా బోట్ల గురించి వివరిస్తూ మనల్ని తీసుకెళ్తుంటారు. అక్కడ ఒక అంకుల్ ఉన్నాడు కదా, ఆయన మంచిగా చెప్తూ ఉంటాడు, ఈ ఘాట్ ఇది, ఈ ఘాట్ ఇది, ప్రతి ఘాట్ పేరు, దాని విశిష్టత చెప్తూ ఉంటాడు. మనం వినుకుంటూ వెళ్ళొచ్చు. మేమైతే అశ్వమేధ ఘాట్ నుంచి, అశ్వమేధ ఘాట్ నుంచి బయలుదేరినాము ఆ పడవలో. మళ్ళీ ఆయన చుట్టూ తిప్పకొచ్చి మళ్ళీ అశ్వమేధ ఘాట్ దగ్గరే ఆపుతాడనమాట. అస్సి ఘాట్ నుంచి ఆదికేశవ ఘాట్ వరకు ఉంటుందన్నమాట. ఇదంతా ఇట్లా క్రాస్గా వంపులాగా తిరిగి ఉంటుంది. ఆ మెట్లు పైనుంచి మెట్లు వస్తాయి కదండి, ఆ మెట్లు లోపలికి నదిలోకి ఉంటాయి అన్నమాట, వాటిలోనే ఘాట్లు అంటారు. శివుడు చెప్పిన మాటలు అంటండి, ముల్లోకాలు నాకు ఇష్టమే కానీ అందులో కాశీక్షేత్రం నా నివాసం అని స్వయంగా మహాశివుడు అని అన్నాడంట. అంటే కాశీ అంత ఇష్టమైనదంట ఆయనకి, మహాశివుడికి, మహాదేవుకి. మొత్తము మన ప్రపంచము అంతా అయి మొత్తం నాశనం అయిపోయినా కూడా కాశీని రక్షించుకుంటాడంట ఆయన. కాశీ నాశనం కాదంట, అంత ఇష్టమైనదంట ఆయనకి. ఇక్కడ చనిపోయే వాళ్ళకి ముక్తి భవన్ అనే సత్రం కూడా ఉంటుందంట అండి. మేమైతే చూడలేదు కానీ ఉంటుందంట. అంటే చనిపోవాలని ఇక్కడే వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడే చనిపోతారంట చాలామంది. ఇంకా వాళ్ళ లాస్ట్ జీవితం మొత్తం ఇక్కడే గడుపుతారనమాట, ముసలోళ్ళైనా ఇంకా వాళ్ళ అలాంటి వాళ్ళకు కూడా వసతి, ఫుడ్ అన్నీ ఉంటాయంట అక్కడ ముక్తి భవన్ అని. విష్ణుమూర్తిని కిందికి దింపడానికి 10 అశ్వమేధ యాగాలు చేసి ఇక్కడికి విష్ణుమూర్తిని కిందికి దించారంట. అందుకనే అశ్వమేధ ఘాట్ అని పేరు వచ్చిందంట దానికి, అశ్వమేధ ఘాట్కి. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఆయన తీసుకెళ్తూ ఉంటాడు. 84 ఘాట్లు ఉంటాయి మొత్తం, కానీ మనకైతే అన్నీ చూపెట్టారు. అక్కడికి ఎలవ్ లేదనమాట, సగం వరకే పడవల్ని బోనిస్తారు. ఆ సగం వరకు తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేసి తీసుకొచ్చి అక్కడ దించుతారనమాట. కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ రైడ్ మాత్రము. అసలు ప్రతి ఒక్కరు పడవ ప్రయాణం అయితే చేస్తారు కాశీ వచ్చిన వాళ్ళు. మొత్తం గంగమ్మ మొత్తం చూసుకుంటూ ఆ ఘాట్లు చాలా బాగా కనబడతాయి. మనం ఘాట్లన్నీ తిరగలేము కదా నడుచుకుంటూ, ఈ పడవలో అయితే మొత్తం క్లియర్గా చూపిస్తుంటారు. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము. ఇంక ఇవన్నీ అవే. ఇదైతే శనీశ్వర ఘాట్, శనీశ్వర ఘాట్ కూడా ఉంది. మేము మాకు ఆంధ్ర ఆశ్రమం దీని వెనకాలే ఉంటుంది. ఆంధ్ర ఆశ్రమము, సైకిల్ బాబా ఆశ్రమము ఆ నుంచి ఈ సైడ్ నుంచి వస్తే చాలా దగ్గర శనీశ్వర ఘాట్. ప్రతి కా నుంచి ఒక గల్లీ ఉంటుంది, ఆ గల్లీ కాంచి వస్తే మనకి ఘాట్లు వచ్చేస్తాయి. చాలా అద్భుతమైన జర్నీ అన్నమాట ఇది. మేము కాశీ వెళ్ళిన తర్వాత జూలైలో కాశీ వెళ్ళొచ్చినాము, ఆగస్ట్లో మళ్ళీ పెళ్ళి వచ్చింది అటు వెళ్ళినాము, మళ్ళీ సెప్టెంబర్లో మాకు తిరుపతి సేవ వచ్చిందండి, సేవకి వెళ్ళొచ్చినాము. ఆ వీడియోలు కూడా వస్తాయి, అందుకే ఈ కాశీ వీడియోలు కొంచెం లేట్ అవుతున్నాయి. కాశీ ఒక మరిచిపోలేని జ్ఞాపకం, మహా అద్భుతం.
ఇంతకుముందు ఇక్కడ బోట్లో నుంచి మనము గంగాహారతి చూసేవాళ్ళమంట. 100 రూపీస్ 50 రూపీస్ ఇస్తే వాళ్ళు బోట్లు నిలబెట్టి గంగాహారతి చూపెట్టే వాళ్ళంట. ఇప్పుడైతే అది లేదు. బోట్ ఏదో ఒక స్లిప్ అయ్యి మునిగిందంట కొంచెము, అందుకని ఇప్పుడు ఆ గంగాహారతికి అయితే బోట్లో నుంచి చూపెట్టట్లేదు. వచ్చేసినాం, చుట్టూ తిప్పుకొచ్చిండు ఆయన. అప్పుడే దీని పక్కనే ఉంటుంది అశ్వమేధ ఘాట్, అక్కడ దించేస్తారు ఇంకా మమ్మల్ని. ఇదే అశ్వమేధ ఘాట్. ఇగో ఈ అంకులే మొత్తం మంచి వివరంగా చెప్పిండు, చాలా థ్యాంక్స్, చాలా బాగా చెప్పిండు. ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శంకర శశిధరణే సుందరేశ ఓం శివాయ శంకర కాశీ విశ్వేశ్వరాయ ఓం శివాయ శంకర కేదారలింగేశ్వర ఓం శివాయ శంకర హర 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 మహాదేవ్. ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ. ఇంకో ఇక్కడే గంగా హారతి జరిగే ప్లేస్ అన్నమాట, ఈ రెడ్ బిల్డింగ్ ఉంది కదా అక్కడ.